హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈరోజు రీహాబ్స్ సెంటర్స్ గురించి, ప్రత్యేకించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎప్పట్లాగానే మనతో పాటు డాక్టర్ సునీత గారు ఉన్నారు. డాక్టర్ సునీత గారు నమస్తే అండి. నేను చూడడం ఏంటంటే చిన్న పిల్లలు మ్యామ్ 10th క్లాస్ నుంచే స్మోకింగ్ కి బాగా అలవాటు పడిపోతున్నారు. సో ఈ స్మోకింగ్ వల్ల ఫ్యూచర్ లో వచ్చే నష్టాలు ఏంటో ఎవరికి తెలియడం లేదు. సో ఒక్కసారి స్మోకింగ్ వల్ల నష్టాలు ఏంటో దయచేసి మన ఈ యూత్ కి చెప్తే కనీసం ఇంకొకసారైనా వాళ్ళు చూసి ఆ వీడియోస్ చూసి అవేర్నెస్ అన్న తెచ్చుకుంటారని. అసలు నాకు అంటే ఆ పాన్ షాప్స్ అవి చూసినప్పుడు కూడా నాకు చాలా బాధేస్తుంటది అనమాట. అది చిన్నగా ఏదో ఒక ఫ్యాషన్ గా స్టార్ట్ చేసి దాని వల్ల ఎంత నష్టం జరుగుతుంది. ఈవెన్ ఆ డబ్బా మీద కూడా రాసి ఉంటుంది, తాగకని రాయరు, అంటే మీరు తాగకండి అని రాయరు, తాగితే ఇది అవుతుందని రాస్తారు. సో ఎట్లా అంటే దానివల్ల అసలు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ డ్యామేజ్ అయ్యే ఆర్గాన్ ఏంటంటే అందరు అంటారు ఊపిరితిత్తులక బ్రెయిన్. సో ఫస్ట్ బ్రెయిన్ అనేది ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది స్మోకింగ్ వల్ల. ఎందుకంటే ఆల్టర్డ్ అయిపోతాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి బ్రెయిన్ లో, అవన్నీ కూడా ఆల్టర్డ్ అయిపోతాయి. ఆల్టర్డ్ అయిపోవడం వల్ల ఇంకా వివిధ రకాలు, అంటే ఎప్పుడైతే బ్రెయిన్ లో ప్రాబ్లం వచ్చిందంటే ఫిజికల్ గా అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినట్టే. సో బ్రెయిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో దాని ద్వారా ఏమైపోతుంది అంటే వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళలో. ఫీమేల్స్ లో అయితే రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్, అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్, ఏదైతే పిల్లలను కనాల్సింది అంటే వాళ్ళకంత గైనిక్ ఇష్యూస్ వస్తాయి, ఇన్ఫెర్టిలిటీ వరకు వెళ్తారు స్మోకింగ్ వల్ల. ఇవన్నీ కూడా స్మోకింగ్ లో అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఆర్గాన్ వచ్చేసి మనకు లంగ్స్ ఎఫెక్ట్ పడతాయి. లంగ్స్ అనేవి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడి దాని నుండి అంతా కూడా టాక్సిన్స్ రిలీజ్ అయ్యి ఇండైరెక్ట్ గా లివర్ మీద, హార్ట్ మీద, వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడి మనకు ఓవరాల్ గా జనరల్ హెల్తే కాదు వాళ్ళ ఫిజికల్ గా మెంటల్ గా అన్ని రకాలుగా డిటోరియేట్ అవుతారు. కాబట్టి స్మోకింగ్ అనేది అదొక గేట్ వే అన్ని ఎడిక్షన్కి. దాంట్లో కిక్కు సరిపోక ఇంకొకటి తీసుకోవడం అన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి దీంట్లోనే ఫస్ట్ అసలు అడుగు పెట్టకూడదు, దానివల్ల చాలా నష్టం ఉంటుంది. ఆ స్మోకింగ్ కానివ్వండి, స్మోకింగ్ తర్వాత గంజాయి, ఇవన్నీ కూడా ఏవైతే మత్తు, అంటే హైగా ఉండాలని, ఈజీగా హై, చీప్గా అవైలబిలిటీ. గంజాయి అనేది చాలా కామన్గా మన దగ్గరకు వచ్చే పేషెంట్స్, అది అవైలబిలిటీ ఎక్కువ, అవన్నీ కూడా మనం గుర్తించాలి ఎవరు అది చేస్తున్నాడు. అనేక ఫామ్స్లో తీసుకుంటారు, ఎల్ఎస్డి అంటారు, తర్వాత ఇంకా కాఫ్ సిరప్లో కూడా కొంచెము అంటే మత్తునిచ్చే పదార్థం ఉన్న దాంట్లో కూడా, అంటే ఒక 2 పేషెంట్స్ ఇప్పటి వరకు 4 ఇయర్స్లో ఒక 2-3 పేషెంట్స్ మన దగ్గర దీనికి కూడా అడిక్ట్ అయినని పర్టికులర్ మెడిసిన్ తీసుకొని కూడా వస్తారు. దానికి యాంటీడోట్ ఉంటుంది, అట్లా మనం పర్టికులర్గా ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. దీనికి కౌన్సిలింగ్స్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి ఆ స్మోకింగ్ అనే దాన్ని మాత్రం చాలా అబ్యూజ్ అని, అసలు అది మన లైఫ్ లో ఉండొద్దని కోరుకోవాలి. ఈజ్ స్మోకింగ్ ఇస్ డేంజరస్ దాన్ ఆల్కహాల్ అంటే? అవునండి. ఆల్కహాలిజంలో ఏమవుతుంది, ప్రతి ఇది కూడా మనము బాడీలో మనం ఏది తీసుకున్నా, ఫుడ్ కానివ్వండి, బివరేజెస్ తీసుకుని ఏది తీసుకున్నా, మెడిసిన్స్, మనము మన హెల్త్ బాగుండడం కోసం మల్టీవిటమిన్ ఏది తీసుకున్నా మనకు ఫిల్టర్ అయ్యేది, డీటాక్స్ చేసేది లివర్ ఆర్గాన్. సో ఆ లివర్ ఆర్గాన్ అనేది ఆల్కహాలిజంలో ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఫర్దర్గా అంటే మనము ఒక 3 పెగ్స్ తీసుకునే వాళ్ళు 5 పెగ్స్ వరకు వెళ్తారు, 5 నుండి 10కి వెళ్తారు, ఆ 10 నుండి ఎడిక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎడిక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే టాక్సిన్స్ అన్నింటినీ రిసీవ్ చేసుకునే లివర్ ఉందో అదేమైపోతుందంటే దాని టెక్స్చర్ అంతా మారిపోతుంది, ఫైబ్రోస్ అవుతుంది. ఫస్ట్ ఫైబ్రోసిస్ అయిన తర్వాత ఆ ఆర్గాన్ ఏం చేస్తుంది, దాని లోడ్ ఎక్కువై చాలా చిన్నగా అయిపోతుంది. దానివల్ల పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు, అవన్నీ కూడా వెజిల్స్ అన్నీ కూడా మనకి డిఫార్మ్ అయిపోతాయి. దానివల్ల ఫర్దర్గా వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్లో ఏమవుతుంది మనకు సిర్రోసిస్ లివర్ అంటారు, అంటే దానిలో ఉన్నటువంటి ఆ కణాలు అనేవి అబ్నార్మల్గా డిస్టెండ్ అయిపోయి అంతవరకు వస్తుంది అనమాట. సో దీనికి ఫర్దర్గా మనకు ట్రీట్మెంట్స్ అనేవి ఆ స్టేజ్ని బట్టి, ఆ పర్సనాలిటీని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఆ లివర్ డిజార్డర్స్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మళ్ళీ చెప్పుకోవచ్చు. బట్ ఈ ఆర్గాన్ అనేది చాలా వరకు డీటాక్స్ చేసి తర్వాతనే ఆల్టర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లివర్ అనేది బ్రెయిన్ కంటే కూడా కొంచెం లీస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్. ఫస్ట్ బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ పడుతుంది, ఆ బ్రెయిన్ తర్వాత ఇది ఉంటుంది, అంటే మోటార్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆల్కహాల్ తీసుకున్నవాడు డ్రైవింగ్ చేస్తూ వాడిది మొత్తము న్యూరోమోటార్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, యాక్సిడెంట్ చేసేస్తాడు. అంటే మంచిగా పుట్టిన వ్యక్తి కూడా ఎదుటివాడు నష్టపోతాడు, వీడు నష్టపోతాడు, సోషల్గా ప్రాబ్లం అయిపోతుంది, ఇంట్లో కిడ్స్ ప్రాబ్లం అయిపోతారు, ఎవ్రీథింగ్ ఎడిక్షన్లో. అసలు అదొక శాపగ్రస్తం అంటూ ఉంటారు, అంటే వీళ్ళు చెప్తూ ఉంటారు కదా,
కామన్ లాంగ్వేజ్ లో మన దగ్గర పేషెంట్స్ వచ్చి వాళ్ళ బాధ వర్ణనాతీతం, వాళ్ళు కేస్ హిస్టరీ చెప్పేటప్పుడు వాళ్ళు కంప్లీట్ అసలు వాళ్ళు కూడా సైకలాజికల్ పేషెంట్స్ అయిపోయి ఉంటారు. అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది వైఫ్, తెలియక ఫస్ట్ వైఫ్ ఎఫెక్ట్ పడుతుంది, వైఫ్ తర్వాత కిడ్స్, కిడ్స్ తర్వాత వాళ్ళ పేరెంట్స్, పేరెంట్స్ తర్వాత వాళ్ళ సొసైటీ, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వాడు ఫిజికల్ గా మెంటల్ గా కంప్లీట్ డిటోరియేట్ అవుతూ ఉంటారు. ఓకే రైట్ మ్యామ్, చాలా చక్కగా వివరించారు. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, తెలుసుకున్నారు కదా, మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నాయి అనిపిస్తే కమెంట్ త్రూ తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము అడిగే ప్రయత్నం అయితే చేస్తాం. మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పై కనిపిస్తున్నాయి కదా, సో వెంటనే కాంటాక్ట్ అవ్వండి. సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. డాక్టర్ సునీత గారు, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.